हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल प्रवल्ली डिजाइनर्स। मीकू दिवाली कोसम ना चैनल लो ऑलरेडी ओक कंप्लीट आउटफिट अनेदी एला स्टिच चेसुकोवाली अनी ऑलरेडी वीडियोस अयिते अपलोड चेसानु। वाटिलो एमेंटंटे मीकु इक्कड चूपिस्तुन्ना अम्ब्रेला फ्रॉक एदैते उंदो दानी इदि वच्चेसी नी लेंथ उंटुंदी, अलागे दानी पेयर अंटे बॉटम वच्चेसी धोती सलवार एला स्टिच चेसुकोवाली। ఈ డ్రెస్ మీదకి సూట్ అయ్యే డిజైనర్ దుప్పటా అనేది ఎలా రెడీ చేసుకోవాలి అని మీకు ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను। అవి మీకు ఎందులో ఉంటాయంటే థంబ్నైల్ వచ్చేసి సూ విత్ మీ అని ఉంటుంది। ఆ సూ విత్ మీలో దాని కింద స్టైల్ నెంబర్ 1 అని ఉంది, అందులో పార్ట్స్ 1 2 3 4 5 6। సో ఈ 6 పార్ట్స్ నేనైతే 6 వీడియోస్ కింద ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను। మీకు ఆ ప్లేలిస్ట్ ఉన్న స్టైల్ 1 ప్లేలిస్ట్ ఉన్న లింక్ అయితే మీకు కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి। సో ఇప్పుడు వచ్చేసి ఈ అంబ్రెల్లా ఫ్రాక్ ఏదైతే ఉందో దీనికి ఫైనల్ టచ్ అనేది ఇవ్వడం కోసం నేను మనకి బయట దొరుకుతాయి కదా ఇలా రెడీమేడ్ రౌండ్ షేప్ లో కుందన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి యూస్ అవుతాయి కదా, సో ఈ కుందన్స్ ని తీసుకుని నేను ఈ నెక్ చుట్టూ పెట్టుకుని గమ్ పెట్టుకుని అంటించేసుకుంటున్నాను। ఇక్కడ నేను మీకు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ లుక్ అనేది మీకు నచ్చితే మీరు కూడా సేమ్ ఇలానే పెట్టుకోండి, లేదు మీకు ఇంకా అక్కడ మనకి ఆ ఫ్రంట్ నెక్ చుట్టూ అలానే ఇంకా మనకి చాలా స్పేస్ అయితే ఉంది కదా ఆ ఏరియాలో మీరు అవి కుందన్స్ అనేవి అంటించుకుందామంటే మీకు నచ్చినట్టుగా మీరైతే పెట్టేసుకోండి, లేదు మీకు ఈ లుక్ అనేది నచ్చితే కనుక మీరు కూడా సేమ్ ఇలానే పెట్టుకోండి। సో మనకి ఇలా ఎక్కడెక్కడ కావాలో ఆ కుందన్స్ అన్ని తీసుకుని ఇలా మనం చుట్టూ కనుక గమ్ పెట్టుకుని అంటించేసుకుంటే ఫైనల్గా మనకి ఈ అంబ్రెల్లా ఫ్రాక్ నెక్ ఏదైతే ఉందో అది కూడా డిజైన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది। సో ఇక్కడతో మనకైతే కంప్లీట్గా దివాళీ స్పెషల్ డ్రెస్ అని నేను ఏదైతే చెప్పానో అది కంప్లీట్గా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది। సో నేను చెప్పాను కదా ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా స్టైల్ 1 అనే ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను, ఆ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి। సో మనకి ఇలా ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర నుంచి ఇలా కుందన్స్ అన్ని అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ దగ్గర కూడా ఆ లేస్ పైనుంచి అక్కడ ఇంకొక 2 ప్యాచెస్ అనేవి అంటించేస్తున్నాను। ఈ డ్రెస్ కోసం నేను రెడీ చేసిన ప్రతిదీ కూడా మీరు ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను। ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ పెట్టిన హ్యాంగింగ్స్ కానీ హ్యాంగింగ్స్ కూడా నేను ఫ్యాబ్రిక్తోనే ఈ క్లాత్తోనే రెడీ చేశాను, అది కూడా మీకు ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను। అలాగే ఆ దుప్పట అవ్వచ్చు లేదంటే ఈ డ్రెస్ అవ్వచ్చు, అలాగే ఈ డ్రెస్కి కింద పేయర్ కింద బాటంలో నేను ధోతి సల్వార్ అయితే పెట్టాను, సో అవి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను, ప్లేలిస్ట్ లింక్, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి। సో ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను। సో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి, అలాగే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు కీప్ సపోర్టింగ్।